హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొంచెం డిఫరెంట్గా బెండకాయ పులుసు చూపిస్తున్నాను. ఈ పులుసు అయితే వేడి అన్నంలోకి, అలాగే రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ తరిగిన బెండకాయలని ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 10 బెండకాయలు ఉంటాయి. ఈ సైజులో కట్ చేసుకుని తీసుకున్నాను. ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపడేంత కర్రీ చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక పిడికెడు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే టమాటాని ఒక పెద్ద సైజు టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రిబ్బలు, 1-2 లవంగాలు, 1 ఇంచు దాకా చెక్క వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తరిగిన బెండకాయలు వేసుకుని ఇందులో ఉన్న జిగురంతా పోయి కొంచెం దూరంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా జిగురునెస్ అనేది పోయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 10-12 గింజల మెంతులు, 1/2 స్పూన్ పోపు దినుసులు, 1 ఎండిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఈ తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1-2 వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కూడా పచ్చి వేసాం కాబట్టి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను నాకైతే ఇది కొంచెం స్పైసీగా ఉందండి, అందుకని కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. పులుపు కూడా అంతేనండి, మీరు ఎంత పులుపు తినగలరో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకుని ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి దాన్ని బట్టి వేసుకోండి. అలాగే చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది ఆప్షనల్, వేస్తే మాత్రం ఉప్పు పులుపు అన్ని బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 6-7 నిమిషాలు ఉడికించుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కగా అయ్యి బెండకాయ ముక్కలు కూడా ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలోకైనా లేదా రాగి సంగట్లోకైనా తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డైలీ కూడా రెగ్యులర్గా చేసుకునే రెసిపీసే చూపిస్తూ ఉంటానండి. ఒకసారి ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.